అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే లక్ష్మీదేవికి ఆవు చెప్పిన ఈ మూడు మాటలు గనక తెలుసుకున్నట్లయితే తప్పకుండా అందరికీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గోచారం అనే ఒక విశేషమైన అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతను చూసి ఒక గోమాత లక్ష్మీదేవిని ఇలా అడిగింది. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ భూమి మీద అందమైన స్త్రీలా ఉన్నారు. నిజం చెప్పండి, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని ఆ గోవు లక్ష్మీదేవిని అడిగింది. గోమాత అలా అడగగానే లక్ష్మీదేవి తనని పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచము నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, ముసలివాళ్లను గౌరవించటం మర్చిపోతున్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు, స్త్రీలను బాధిస్తున్నారు, అలాగే ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు, తామసిక భోజనాన్ని తింటూ రోజంతా కూడా నిద్రిస్తూనే ఉన్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు, మూగజీవులను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను ఇక అక్కడ ఉండలేక ఇక్కడికి ఇలా వచ్చేశాను అని ఆవులకు లక్ష్మీదేవి చెప్పింది. నన్ను వదిలేయటం వల్లనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలన వారు సుఖభోగాలు అనుభవిస్తున్నారని, ఇక ఆచార భ్రష్టులు అయితే నేను వాళ్ళని వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నన్ను చంచల స్వభావిని అంటారు, నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండలేను అంటారు, కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే, ఎలాంటి ఎవరిని హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుంచి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు బానిసలవుతారో, ఆ రోజు నుంచి నేను వారింటి నుంచి దూరం అయిపోతాను. ఎవరింటి నుంచి నేను బయటికి వచ్చేస్తానో వారు అనేక కష్టాలు అనుభవిస్తారు, అనేక ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. నేను ఎవరింట్లో అయితే ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు. ధర్మార్థ కామ మోక్ష అని అంటారు కదా, అవేవి నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులారా, ఇది నా ప్రభావము అని లక్ష్మీదేవి గోవులకు చెప్తుంది. ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో అన్నది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు, మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు, అందువల్లనే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం అని అనుకుంటే మీరు అక్కడికే వెళ్ళొచ్చు. మా శరీరము పుష్కలతత్వమైనది, చాలా సుందరమైనది, మాకు మీతో ఇంకేం పని ఉంటుంది, మాకు మీరు ఎన్నో మాటలు చెప్పారు, అందుకు మీకు ఒక ధర్మాన్ని చెప్తున్నాము అని గోవులు ఇలా అన్నాయి. గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టము, ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరింటికి వెళ్ళను, ప్రజలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు, నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు, సోదర సోదరీమణులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడుతూ ఉంటారు, నా కోసం ప్రజలు దేశాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు, కానీ వారి కోరిక ప్రకారము నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడ నేను మీరు కోరుకోకుండానే స్వయంగా వచ్చాను, అయినా మీరు నన్ను నిరాకరిస్తున్నారు.
పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళితే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజే నాకు అర్థమైంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి, నన్ను స్వీకరించండి. మీకు తెలియదు, ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో చెప్తుంది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మీదేవి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు, మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది, మీరెక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు, మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు, అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు మమ్మల్ని ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు, మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మమ్మల్ని పాలివ్వకపోతే పట్టించుకోరు, మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి, అందుకే మీరు మా నుంచి దూరంగా ఉండండి అని ఆవులు లక్ష్మీదేవితో అంటాయి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోరు, అందువల్లనే మేము నిన్ను స్వీకరించటం లేదు అని గోవులు అన్నాయి. అయినా మిమ్మల్ని స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు లక్ష్మీదేవితో అంటాయి. అప్పుడు లక్ష్మీదేవి, ఎప్పుడూ కూడా మీరు ఇతరులను ఆదరిస్తూ ఉంటారు, ప్రపంచంలో మీకు ఆదరణ లభిస్తుంది, అందువలన మీరు నన్ను గౌరవించండి, నేనే స్వయంగా మీ దగ్గరికి వచ్చాను, నాలో ఏ ద్వేషము లేదు, నేను మీ సేవకురాలిని, అది తెలుసుకొని నన్ను స్వీకరించండి, నన్ను నమ్మండి, మీరెప్పుడూ కూడా అందరికీ శుభాలనే ఇస్తారు, మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు, మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని లక్ష్మీదేవి అడుగుతుంది. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కు వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో, మాకు ఒక షరతు ఉంది, ఆ షరతు ప్రకారము నువ్వు ఒప్పుకుంటే మేము నిన్ను తప్పకుండా స్వీకరిస్తాము అని గోవులు అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, మా వెనక భాగంలో పేడ మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి, గోవు పేడ గోమూత్రము చాలా పవిత్రమైనవి అని మాకు తెలుసు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మీరు మా పేడ మూత్రంలో ఉండే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు లక్ష్మీదేవితో అంటాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవం కాపాడారు, మీరు చల్లగా ఉండాలి, మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి ఆవులతో పలికింది. అలా ఈరోజుకి కూడా ఆవు పేడ గోమూత్రము చాలా పవిత్రమైనవి, అలాగే ధనపరమైనవిగా కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారిల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో నిండి ఉంటుంది, పేదరికము అస్సలు రానే రాదు, గోవు అంత పవిత్రతను కలిగి ఉంటుంది, స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు, అందువలన ప్రతి ఒక్కరూ గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటనేది ఉండదు, ఆ ఇంట్లో ధనాభివృద్ధి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, ఈ కథ గనక వింటే చాలు సకల దుఃఖాలు తొలగిపోతాయి, ఆ ఇంట్లో ఎప్పుడూ పేదరికం రాదు, లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.